తిరుమల శ్రీవారిని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదని ఆశించిన విధంగా బడ్జెట్ లేదన్నారు కన్నబాబు. ఏపీకి కనీస కేటాయింపులు చేయకపోవడం శోచనీయమన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు జరగలేదన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాష్ట్రంలో పాలన వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఉపయోగపడేదిగా కనిపించలేదు. ఆశించిన ఫలితాలు ఇచ్చే విధంగా బడ్జెట్ లేదనేది మా అందరి భావన. అనుకున్న దానికన్నా కనీసం అంచనాలకి దగ్గరగా కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా ప్రాజెక్టులు ఇవ్వడం కానీ ఈ రాష్ట్రానికి ప్రత్యేక నిధులు కేటాయింపు కానీ జరగలేదు. పూర్తిగా కేంద్ర ప్రాయోజిత పథకాల కిందనే రూపొందించారు. దీనివల్ల విభజన తర్వాత మన రాష్ట్రం ఈ రోజున ఉన్న పరిస్థితికి ప్రత్యేక సహకారం కేంద్రం ఇస్తే తప్ప అది మనకి ఏమాత్రం మేలు జరగదన్న భావన ఉన్న తరుణంలో ఈ బడ్జెట్లో కనీస కేటాయింపు లేకపోవడం అనేది నిజంగానే నిరాశాజనకంగా ఉంది. ప్రత్యేకించి కేంద్రంలో రైతాంగానికి గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తానని చెప్పినప్పటికీ ఆ ఎన్ని కేంద్ర ప్రయోజిత పథకాలు అన్ని రాష్ట్రాలకి సమానంగానే వస్తాయి తప్ప ప్రత్యేకంగా మన విభజన తర్వాత నష్టపోయిన మన రాష్ట్రానికి ఏదైనా పెద్ద సహాయం అందే విధంగా కనిపించలేదు. మేము చాలా ఆశించాం పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి రైల్వే ప్రాజెక్టుల వరకు కనీసం కొంతైనా సరే చూపిస్తారని.